మరి ఆయన పరిపాలన పక్కన పెట్టి ఓ డెవలప్మెంట్ కానీ సంక్షేమం కానీ చేద్దారని ఆలోచన లేకుండా ప్రతిపక్ష నాయకుల్ని ప్రతిపక్ష పార్టీని లేకుండా ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేసి బెదిరించి ఇలా పరిపాలన చేయాలని చెప్పి చూశాడు. 4 సంవత్సరాలు అయిపోయింది. 4 సంవత్సరాల్లోనూ కూడా మరి ప్రజలు తిరగబడే పరిస్థితి ఎలా వచ్చింది? ఎందుకంటే ఈ పరిపాలన చేత కాదు కనుక ఎలా ప్రజలు తిరగబడి ఎలా ప్రజలు రోడ్డు మీదకి వచ్చి మరి తండోపతండాలుగా చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని అని తోకదుంపలే పరిస్థితి రోజు వచ్చింది. అప్పుడే మొదటి నుంచి కూడా అచ్చెన్నాయుడు గారు కానీ అయ్యన్న పోతుడు గారు కానీ అనేక మందిని నాయకులను అందరూ కూడా కేసులు పెట్టాడు. రవి గారు కానీ నందన పెట్టి అరెస్టులు చేశాడు. మరి వాళ్ళు కూడా జైల్లో ఉండి వచ్చారు. ఈరోజు అప్పారావు గారు కానీ వాసు గారు కానీ వీళ్ళది వ్యాపారం చిట్ ఫండ్స్ అది అందరికీ తెలుస్తుంది. 30-40 సంవత్సరాలుగా వ్యాపారం వాళ్ళు చేస్తున్నారు. మరి ఒక 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి వీళ్ళు ఏదో రకంగా అప్పారావు గారు కానీ వాసు గారిని అరెస్ట్ చేయాలనే ప్రయత్నం జరిగింది. జరిగితే వీళ్ళు హ్యాండ్స్ పెట్టడం బయలుకి వెళ్ళుకున్నారు. వెళ్తే కోర్టు కూడా హైకోర్టు కూడా వీళ్ళని అరెస్ట్ చేయొద్దని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పినా మరి ఈరోజు అరెస్ట్ చేసి ఇలా అక్కడ పెట్టడం జరిగింది. డిమాండ్ కూడా పంపించే పరిస్థితి 4 సెక్షన్లతో ఇలా కేసుని రికార్డ్ చేయడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా డైరెక్షన్ అంతా కూడా సజ్జల గారు వేస్తున్నాడు. ఇక్కడ ఆఫీస్ సిఐడి ఆఫీసులో ఏమీ లేదు. ఇప్పుడు సిఐడి ఆఫీస్ నేను పర్మిషన్ అడిగినా వాళ్ళు సజ్జల గారికి అడిగారు. ఇప్పుడు సజ్జల గారు పర్మిషన్ ఇవ్వన్నారు నేను లోనికి వెళ్ళాలంటే. అలాగే సెక్షన్ కూడా ఏ సెక్షన్ వేసారన్నది సజ్జల గారిని అడగాలి. ఇప్పుడు అయిన తర్వాత వీళ్ళు రికార్డ్ చేసిన తర్వాత వీళ్ళందరూ రికార్డ్ చేసుకున్నదే సజ్జల గారు చెప్పాలి. సజ్జల గారు డైరెక్షన్ ఇవ్వాలి. అప్పటిదాకా కూడా ఏమి లేదు మాకు పైనుంచి రావాలని చెప్తున్నారు. పైన అంటే సజ్జల గారు అంటే ఈ హోంమంత్రి పని లేదు. ముఖ్యమంత్రి గారేమో సజ్జల గారికి అప్పచెప్పాడు. సజ్జల గారేమో ఇదే కార్యక్రమం కింద ఉన్నాడు. ఇదే కార్యక్రమం ఉండి అందరూ కూడా జైల్లో పెట్టాలి. ఎవరు నాయకుడు స్పీడ్గా ఉన్నాడో ఎవరు యాక్టివ్గా ఉన్నాడో ఎవరు మనల్ని విమర్శిస్తున్నాడో అదే కార్యక్రమం కింద ఏదో రకంగా అరెస్ట్ చేయాలని చెప్పి ఉంది. అయితే అప్పారావు గారు కానీ వాసు గారు కానీ ఈ బలమైన నాయకులు ఇక్కడ రాజమండ్రిలో 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాడు. అప్పారావు గారు మంచి వ్యక్తి కానీ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ చేసేటప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యేగా చేస్తున్నారు ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో. మరి ఇలా భవానీ గారు కూడా మరి ఎమ్మెల్యేగా మంచి మెజారిటీతో రాజమండ్రిలో నెగ్గారు. ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళు రాజమండ్రిలో? రేపు కూడా నెగ్గలేని పరిస్థితి, డిపోజిట్లు రాని పరిస్థితి వైసీపీకి ఇక్కడ ఒట్టుకు చేస్తున్నారు. వీళ్ళందరినీ చక్క పెట్టుకోవడం పోయి వాళ్ళ పార్టీని చక్క పెట్టడం పోయి ఏదో మమ్మల్ని ఉద్ధరించాలి, మమ్మల్ని జైల్లో పెడితే ఏదో జైల్లో పెడితే ఉంటే ఇంకా సింపతి పెరుగుతుంది తప్పింది. వీళ్ళు అక్కడ ఏం చేయలేరు. ఇక్కడ ఏదైనా ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది. ఇప్పటికే చేయి జారిపోయి గవర్నమెంట్ కూడా పోయి పరిస్థితి కొనపడుతుంది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు ముఖ్యమంత్రి అవకాశం పార్టీ పరంగా అండగా ఉంటుంది. పార్టీ పరంగా